కన్నా లక్ష్మణనారాయణ గారి యొక్క ఆదర్శవంతంతో బీజేపీలో జరగముందు కూడా దాదాపు 2000 నుంచి అంటే ఆయన యొక్క యాక్టివిటీస్ కానీ క్రమశిక్షణ కానీ ఫస్ట్ నుంచి చాలా బాగా విన్నవాడిని. సైలెంట్గా కనిపించిన ఆయన ముఖస్థుతిలోనే తెలుస్తుంది. ఒక్కసారి మళ్ళీ ఒకసారి చూడాలనే ఉద్దేశం, ఎందుకంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి అంత బాగా కనిపిస్తాయి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు యొక్క డెవలప్మెంట్స్ అయితేనేమి ఈరోజు వరకు భారతదేశాన్ని పూర్తిగా డెవలప్ అయిందనే విధంగా తీసుకొని పోవాలనే ఉద్దేశంతో విజన్ 2024కు ముందరకు పోవాలనే ఉద్దేశంతో ఆయన నాయకత్వంలో పనిచేయడానికి మరియు నాకు సహకరించినటువంటి జిల్లా అధ్యక్షులు అంకన్ రెడ్డన్ గారికి మరియు ఎక్స్ఎమ్మెల్యే పార్థన గారికి మరియు యువ నాయకుడు మా ఆదర్శ నేత విష్ణువర్ధన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ, ముఖ్యంగా నేను 2010లో ఒక ఆర్టిస్ట్ డ్రైవర్ కుమారునిగా డబ్బులు ఎంతైనా సంపాదించవచ్చు కానీ మా నాన్న చిన్న ఉద్యోగ ఆర్టిస్ట్ డ్రైవర్. ఇదే పార్థన గురించి 98 99లో ఎమ్మెల్యే అయినాడు. 2000 సంవత్సరంలో నేను సంఘంలో బ్యాగ్ తీసుకొని పార్థన దగ్గరికి పోతే ఆ రోజు నాకు 5 లక్షల రూపాయల చిట్టీలు 2 రాయడం జరిగింది. ఆయన అంటే యువకుడు 22 సంవత్సరాలు ధైర్యంగా నా దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే అంటే భయపడేవాళ్ళు కదిరిలో ఎవరన్నా పోవాలంటే స్ట్రైట్గా పోయి అడిగేస్తాను నేను నా మీరు రాయాలనేసి. అంటే ఒక వ్యక్తి యొక్క ఆదర్శ భావాలు ఎలా ఉంటాయని తెలియజేయడానికి ఆ రోజు నుంచి కూడా కష్టపడి 2010 వరకు పూర్తిగా మనసవాచ కర్మన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నా సంపాదనలో 25% ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో నేను దాదాపు 98 నుంచి మొదలుపెట్టి 2010 వరకు కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా నేను ఖర్చు పెట్టడం జరిగింది. 2011లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఏకైక లక్ష్యంతో నేను ఆ రోజు పార్టీలో చేరి దాదాపు 2011 నుంచి ఈ రోజు వరకు అనంతపూరు కడప చిత్తూరు జిల్లాలలో దాదాపు నా సేవా కార్యక్రమాలతో దాదాపు 70,000 మందికి వివిధ రూపంలో ఉచితంగా కంటి ఆపరేషన్లు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేయించడం జరిగింది. అదేవిధంగా 10,000 మంది విద్యార్థులకు 1 కోటి రూపాయలు ఇచ్చించి ఫీజులు కట్టడం కూడా జరుగుతుంది. ఈరోజు వరకు ఎంతోమంది పేద పిల్లలకైతేనేమి ఎంతోమంది అనారోగ్యంతో బాధపడే వాళ్ళకైతేనేమి దాదాపు 2011 నుంచి అంతకుముందు 25% ఖర్చు పెట్టేవాడిని ఆ నరసింహస్వామి మీద భారం వేసి నా సంపాదన అంతా ప్రజలు ఖర్చు పెట్టాలని 2011లో బిజినెస్లన్నీ వదిలేసినాను. 2009 సంవత్సరంలో సంపాదించిండేది నరసింహస్వామి దయ వల్ల 100 టైమ్స్ పెరిగింది కాబట్టి నేను ఖర్చు పెడతా వచ్చాను. కానీ 2014లో ఎమ్మెల్యే టికెట్ పూర్తిగా నాకు ఇస్తారని వైఎస్ఆర్ పార్టీలో చెప్పడం జరిగింది. ఆ రోజున్న క్యాలకులేషన్స్ ప్రకారం చాంద్బాష గారికి మైనార్టీకి టికెట్ ఇవ్వాలని నాకు ఆ రోజు ఇవ్వలేదు. ఆ రోజు మైసూర్ రెడ్డి గారు మరియు వైఎస్ వివేకానంద రెడ్డి గారు మరియు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మా గురువు అయినటువంటి పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు ప్రామిస్ చేశారు 2019లోనే ఖచ్చితంగా టికెట్ సంభాస్కరుడు నువ్వు ఖచ్చితంగా చేయాలి. దాదాపు ఏ సర్వేలు చూసినా నా పేరే చెప్పినాయి. నా తలరాత బాగలేదో లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏకలవ్య శిష్యులుగా మిగిలిపోవాలనుకున్నానో నాకు తెలియదు. కానీ ఆ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. ఈరోజు నేను 2000 నుంచి కూడా బీజేపీ ఆదర్శ భావాలు ఇప్పటికీ నాకు ఉండేటివి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కానీ సేవాభారతి కానీ విహెచ్పిలో కానీ నా యొక్క కార్యక్రమాలు ఎప్పటికీ వాళ్ళకి నేను సేదోడు ఓదోడుగా ఉండేవాడిని. ఈరోజు నిజంగానే నరేంద్ర మోడీ యొక్క ఆశయాలను ముందరికి తీసుకొని పోవడానికి ఒక సైనికులుగా పనిచేసి జరగబోయే రోజుల్లో నా వంతు కృషిగా కదిరి నియోజకవర్గం నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి 10 మండలాలు 3 జిల్లాల నుంచి కూడా నా వంతు కృషిగా నేను నరేంద్ర మోడీ గారికి రక్తం ఒడ్డైనా ఖచ్చితంగా ఓట్లు వేయించేసి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేలను గెలిపించడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి కన్నా లక్ష్మీనారాయణ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హలో భారత్ మాతా కీ జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మణ గారి నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మణ గారి నాయకత్వం విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వం మాధవ్ గారి నాయకత్వం స్పాన్సర్ గారి నాయకత్వం జిందాబాద్ జిందాబాద్. మా లేటెస్ట్ వీడియోస్ ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.